हेलो फ्रेंड्स नमस्ते अंडी नीनु मी शीलता नी वेलकम बैक टू अवर चैनल नेचुरल शीलता सो ई रोज वीडियो एंटंटे व्लॉग शेयर चेद्दाम अनुकुंटुन्नानंडी व्लॉग्स पेट्टक कूडा चाला रोल अयिपोयिंदी कदा सो व्लॉग शेयर चेद्दाम अनुकुंटुन्नानु सिंपल व्लॉग अंडी सो ई रोज एंटंटे पेत्तडमास कदा मन तेलंगाण वाळ्ळैते पेत्तडमास अंटारु सो मी नार्मल गा एमंटारो नाकु तेलियदु गानी ई रोज एंग्लीपू बतकम कूडा चेस्तारु अयिते ई सारी एमैंदंटे मनकि टू अमावास्यलु वच्चायंट వినాయక చవితి అయిపోగానే మనకు వచ్చే అమావాస్యని పెద్ద అమాస అంటారు ఆ రోజు ఎంగిలిపూ బతుకమ్మ కూడా చేస్తారు కానీ ఇంకో అమావాస్య దసరాకి ముందు కూడా వచ్చింది కాబట్టి పెద్దలకు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అమావాస్యకి పెట్టుకోవచ్చు అని అన్నారు సో అందుకనేసి నేను ప్రతి ఇయర్ మామయ్యకి పెద్ద అమాస రోజే పెట్టుకుంటాను కాకపోతే మన తెలంగాణ వాళ్ళు ఏందేమో దసరాకి సంక్రాంతికి పెట్టుకుంటారు పండగల టైంలో ఆ టైంలో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా కాబట్టి सो పెత్తడమాస రోజు నేను మావయ్యకి పెట్టుకుంటాను అదే బ్లాగ్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్ ఎలా ఉందో చూసి నా కామెంట్ లో షేర్ చేసుకోండి మీరు ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి సో ఇప్పుడు బ్లాగ్ చూసేయండి సింపుల్ బ్లాగ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పొద్దున్నే అయిపోతుంది పూజ పిల్లలకి PA2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి सो पूजा कूडा लेट अयिपोयिंदी वाळ्ळ एग्जाम टाइम लो वाळ्ळ पक्कने कूर्चोवाली वाळ्ळकि तोंदरगा टाइपिंग रादु काबट्टी वाळ्ळु चेप्तुंटे नेनु टाइप चेयडं अवुतुंदि सो अंदुवल्ल पूजा कूडा लेट अयिपोयिंदी लंच टाइम अयिंदि इक्कडे इप्पुडु वंट स्टार्ट चेशानंडि ई रोजु मामय्यकि पेट्टुकुंटुन्ना काबट्टी बगार रैस चिकेन वंडुदामनि सो इप्पुडु बगार रैस कोसम प्रिपेर चेस्तुन्नानु सो इध अंदर तेस कदमी नीनते चाल सिंपल वंट ये हड़ावड़ उड़ू सो नैसा पिलू तिंटर काबटे तुंदर डैजेशन अवड़ कोसम नैस्ता कंपलसरी बगार रईस इंका लंच टाइम अंत वे सर की मार्निंगे पोदे मैं हस्बेंडता का तन वरक वे पंपचना नेक्स्ट लंच अर की लेटी असल लेटी पिल के एग्जाम उड़ेसर की लेटी स्कूल उंटे अंत सिस्टमैटिक स्कूल लेकर वर्क इंट्लो वर्क चाल लेटी सो नेक्स्ट मन तेलंगाना वाले नार्मल पेत्तडमास रोज पेट्टुकुंटर काबट्टी आ रोज इंट्लो नॉन वेज अट्ला उंडोद्दु काबट्टी आ रोज बतुकम्म चेसुकुंटर काबट्टी पंडगलप्पुडु पेट्टुकुंटारु नाकु तेलिसैते दसरा संक्रांति युगादि मन की मेन पंडगलु काबट्टी आ टाइम लो पेट्टुकुंटारु सो नेनैते एव्री इयर इट्लाने पेट्टुकुंटानंडि पेत्तडमास रोजे मामय्यकि पेट्टेस्तानु आ रोजे ब्राह्मणुलु उंटारु कदा मनकि दग्गरलो मनकि चेतनैनंत दक्षिण कूडा इव्वच्चु ఒక రోజుకి సరిపోను బియ్యము చింతపండు కూరగాయలు అట్లా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని రావడమే ఇట్లా ఎవ్రీ ఇయర్ చేసుకోవడం కూడా చాలా మంచిదండి నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ పెట్టిన తర్వాత చికెన్ కి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో లేట్ అయినప్పుడు తొందరగా వంట కావాలనుకున్నప్పుడు అన్ని కలిపేసి గ్యాస్ మీద పెట్టేస్తానండి చికెన్ కూడా తొందరగా అయిపోతుంది రెసిపీ లేదు టైం ఉంది మెల్లగా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మెల్లగా ఆయిల్ లో ఫ్రై చేస్తాను చికెన్ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ అనేది సో ఇంట్లో బగార్ రైస్ చేయకొడుకు చాలా రోజులు అయిపోయిందండి ఎప్పుడో మా బాబు బర్త్డే కే మా చేసిన సో మళ్ళీ ఈ రోజు చేస్తున్నాం నెక్స్ట్ ఆనియన్ మిర్చి కట్ చేసిన తర్వాత మనము రెసిపీ స్టార్ట్ చేసుకోవడమే మీరైతే ఎట్లా చేసుకుంటారు పెత్తడమాస నాకు కామెంట్ లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చికెన్ అంతా కలిపి పెట్టుకున్నా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం సో ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది చికెన్ ఒకటి రెడీ అయినంటే మనం సో చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చినప్పుడే మనం కారం వేసుకుంటే టేస్ట్ వస్తుందండి సో దాంట్లో చికెన్ లో వచ్చే వాటర్ అంతా మనకి వెళ్ళిపోవాలి సో ఇప్పుడు కారం వేసేసుకుందాం salt వేసుకుందాము
కారం ఎక్కువనే ఇస్తానండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటనే టేస్ట్ ఉంటది మేము ఇంటి దగ్గర కొట్టించుకున్న కారం అండి ఇది ఇక్కడ తీసుకుంది కాదు ఇంటి దగ్గర ఊర్ నుంచి పంపించిన కారము అదే అలవాటు ఇక్కడ ప్యాకెట్ కారం అలవాట్లేదు సో వాటర్ चूसर कदा फ्रेंड्स मन की आईल पैक इपड़ मसाला वेसमे सो इन नीन ग्रेवी एक् स्टव आफ मन की कर्री चलिए सर की थिकनेस अने वस्तु ग्रेवी की कोई एक्व वाटर उड़े मन की थिते चाली ग्रेवी इंका चिखी गैस आफ तरह चलिए टाइम की रेसीपी अनाई నెక్స్ట్ ఇక్కడ మనకి వంట అయిపోయింది కదా ఇప్పుడు మామయ్యకి పెట్టేద్దాము లేట్ అయిపోయింది చాలా ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ మీదనే పెడతానండి ఎందుకంటే ఫ్లవర్ సీట్ల పెట్టుకోవడానికి గోడ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే పెడతాను ఎప్పుడైనా నెక్స్ట్ ఇక్కడ బొట్టు పెట్టేసి సో ఇక్కడ మావోడు వీడియో దియమంటే ఆఫ్ తీసినండి ఫేస్ కనపడకుండా బొట్టు పూలు పెట్టేసి పక్కకు పెట్టినామంటే ఇంకా తర్వాతకి పిల్లలకు పెట్టేస్తాను అది మీమే తింటామండి కొందరైతేనేమో ఆవుకి లేకుంటే పక్షులకు పెడతారు సో ఇంట్లో పెట్టింది కాబట్టి మేమే తింటాము ఎప్పుడైనా సో అట్లా బయట ఆవులకి పక్షులకు ఏం పెట్టము సో ఫ్లవర్స్ లేకపోతే పాపం మా వాచ్మెన్ అమ్మాయి ఇచ్చిందండి ఫ్లవర్స్ బానే సో ఎవ్రీ ఇయర్ పెద్ద అమాసకి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పుడైనా ఆకులోనే పెట్టాలి ఇంట్లోనే కదా అనేసి ప్లేట్లో పెట్టకూడదు సో ఇలా పెట్టేసుకొని మనము ఇంట్లో పెట్టింది కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళదండి బయట ఆవుకు పెట్టేస్తారు కొందరు పక్షులకు పెట్టేస్తారు కానీ మేమే తింటాము ఇంట్లోది కాబట్టి సో ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాతకి ఇప్పుడు పెట్టిన తర్వాత బ్రాహ్మణులకు ఏమైనా దక్షిణ ఇవ్వాలనుకుంటే వెళ్ళి ఇచ్చి రావొచ్చండి కూరగాయలు బియ్యము వండేకి సరిపోను మీకు స్తోమత ఎంత ఉంటే అంత ఇచ్చేసి వచ్చి అప్పుడు అదే రైస్ని పిల్లలకి కానీ మనం ఇంట్లో వాళ్ళం కానీ తీసుకోవచ్చు లేకపోతే ఆవుకి కానీ పక్షులకు కానీ పెట్టుకుంటారు సో ఇదే ఫ్రెండ్స్ మా చిన్న బ్లాగు సో ఇంతే ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ లాగా చేశాను సో ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను